అయినా నేను దాదాపు 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలా ఉన్నారు. ఏమైనా వాడతారండి మీరు? అది ఎప్పుడు ఇంత గ్లామర్గా ఉంటారు? అసలు నటులు అంటే, అంటే కళాకారులు అంటే నటరాజుకి చాలా ఇష్టం. నటరాజు, ఎస్, తెలిసిందే అది. నటరాజుకి కళాకారులు అంటే చాలా ఇష్టం. మళ్ళీ ఆ నటరాజు సుబ్బరామరెడ్డి గారి రూపంలో వచ్చాడేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 1100 సినిమాలు పూర్తి చేసుకున్న 33 సంవత్సరాల్లో బ్రహ్మానందం గారికి ఆయన ఇంత అద్భుతంగా సన్మానం చేయడం, అది మహబూబ్ నగర్లో. ఇది చాలా సింపుల్గా ఇలాగే ఈ పార్క్ హయాత్లోనే ఒక 5-6 మందిని పెద్దోళ్ళని పిలిచి సింపుల్గా చేసేయచ్చు. ఒక సాయంత్రం తోటి అయిపోతుంది. కానీ అక్కడ ఏర్పాటు చేయాలంటే దాదాపు 10 రోజుల నుంచి అక్కడ ఏర్పాటు జరుగుతుంది. అంటే ఒక సొంత బిడ్డకి పెళ్లి చేసిన ఇన్ని రోజులు పట్టదేమో, దాదాపు 4-5 రోజుల్లో చేసేయచ్చు. కానీ 10 రోజుల నుంచి అక్కడ మనుషుల్ని పెట్టి అన్ని ఏర్పాట్లు చేసి ఆర్టిస్టులందరినీ ఫాలోఅప్ చేసుకుంటూ ఆయనే స్వయంగా ఫోన్ చేసి వచ్చాడా మా వాడు, ఇన్విటేషన్ ఇచ్చాడా, తప్పకుండా రావాలి, మిస్ చేయకూడదు అని చెప్పటం అంటే ఎంతో అభిమానం కళాకారులు అంటే. నిజంగా నేను దాదాపు 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. సంవత్సరంలో ఒక 4-5 ఫంక్షన్లైనా చాలా అద్భుతంగా చేస్తారు. ఒక వేదిక మీద ఇంతమంది ఆర్టిస్టులు తీసుకురావాలంటే అది ఒక సుబ్బరామరెడ్డి గారి వల్లే, అందరి వల్ల అవ్వదు. అంత ఈజీ కాదు రావటం. ఎందుకంటే మొన్న వైజాగ్లో టీఎస్ఆర్ అవార్డ్స్ ఫంక్షన్లో ఒకే వేదిక మీద నాగార్జున గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, ఇంత గొప్ప గొప్ప వాళ్ళని తీసుకురావడం అనేది అది సుబ్బరామరెడ్డి గారి వల్లే అవుతుంది నాకు తెలిసి. సో వాళ్ళ మధ్యన మాకు కూడా అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే ముఖ్యంగా మా అన్నకి 33 సంవత్సరాల్లో 1100 సినిమాలు చేయటం మామూలు విషయం కాదు. అండ్ తెలుగు, తమిళ్, కన్నడ 3 భాషల్లో, అలాగే హిందీ 4 భాషల్లో, దాదాపు ఇతర భాషల్లో ఒక 100 పక్కన పెట్టిన 1000 చిత్రాలు ఓన్లీ తెలుగులో చేయటం అనేది మామూలు విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. కానీ ఇంత గొప్ప వ్యక్తికి ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుని సుబ్బరామరెడ్డి గారు ఈ రోజున రేపు 11th మార్చ్ మహబూబ్ నగర్లో ఒక అద్భుతమైన సన్మానం పెట్టారు. నిజంగా నేను వారికి అభినందిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన సుబ్బరామరెడ్డి గారికి, అలాగే పాత్రిక మిత్రులకి, మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.